అవినీతికి తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా జగన్ పాలనలో సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన వైఎస్ఆర్ పింఛన్ కానుక కార్యక్రమానికి హాజరైన ఆయన నూతన పెన్షన్దారులకు పింఛన్ మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గత టీడీపీ ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు. మచిలీపట్నం రూరల్ మండలంలో 395 మందికి కొత్త పెన్షన్లు మంజూరైని సుమారుగా 12 లక్షల దగ్గర దగ్గర ఈరోజు ఈ డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎవరికి పైసా లంచం ఇవ్వకుండా గ్రామాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కానీ లేదా రాజకీయ నాయకులకు కానీ ఎవరికి గతంలోలాగా డబ్బులు ముట్ట చెప్పి పెన్షన్లు మంజూరు చేసుకునేటువంటి గతి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ కొలిమేర కూడా దాటకుండానే ఆ సచివాలయంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఈ అప్లికేషన్ స్వీకరించడం కానీ ఇవన్నీ చేస్తూ ఇవాళ ఈ 395 అంటే మచిలీపట్నం మండలంలోని 34 పంచాయతీల్లో ఈ 395 మందికి ఇవాళ కొత్త పెన్షన్ లేకుండా టోటల్గా వెరసి సుమారుగా 12 వేల మందికి ఇవాళ మదర్ మండలంలో ప్రతి నెల పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అంటే మచిలీపట్నం నియోజకవర్గానికి వచ్చేప్పటికి సుమారుగా 30 వేల మందికి ప్రతి నెల పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది, కొత్త పాత అన్నీ కలిపి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మాసం నుంచి కిందటి మాసం వరకు 62 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉంటే ఈ మాసం నుంచి 64 లక్షల చిల్లర మందికి కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ కలిపి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది.